हाय फ्रेंड्स, ईरोजु मीकु नेनु बैक पार्ट डिजाइन वेरैटी कुडुतुन्नानु। अंटे नार्मल गा डिजाइन कुडुतुन्नानु हाई नेक दी, अदि एला वेसुकोवाले पाइपिंग चूद्दामु। मुंदु भागं प्रिंस कट्टु मीकु कोंचेम कोंचेम चिन्न चिन्न वीडियो लागा चेसी चूपिद्दाम अनुकुंटुन्नानु। नार्मल गा फस्ट बैक पार्ट, बैक अनेदि इला वच्चिंदि अन्नट्टु। अंटे डिजाइन इलागा टेंपल लागा इट्ला वच्ची दीनी लागा वस्तुंदी अन्नट्टु। దీనికి మనం పైపింగ్ వేసుకుందాం, ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుందాం। ఇన్విజిబుల్ పైపింగ్ మోడల్కి ఒక రకం వస్తుంది, చూపించిన మీకు ఆల్రెడీ వీడియోలలో ముందు వీడియోలలో చెప్పే ఉంటాను ఎలా వేసుకోవాలి। ఫస్ట్ మనకి ఏంటంటే ఈ ప్లేస్లో చాలామందికి రౌండ్ తిరుగుడు ఎలాగో తెలియట్లేదు। నేను ఇప్పుడు నీకు నీట్నెస్ రానికి ఇక్కడ ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను। ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేసుకోవద్దు, చేసుకోకపోవడం వల్ల మీకు తిరగడం కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు। అదే ఇలాగా మళ్ళీ ప్లస్ ఈ స్క్వేర్ దగ్గర మూలలు కూడా కట్ చేసుకుంటున్నాం కదా, ఈ మూలల దగ్గర కూడా ఎలా వస్తుందో చూపిస్తాను। అయితే నేను ఏం చేస్తున్నాను అంటే పైపింగ్ ఫస్ట్ ఆల్రెడీ మనకి బ్లౌజ్ పీస్లో గోల్డ్ కలర్ క్లాత్ ఉంది, గోల్డ్ కలర్ ప్రింట్ ఉంది కాబట్టి నేను గోల్డ్ కలర్ క్లాత్ తీసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను। దీనికి ఇప్పుడు వేద్దాము, ఓకే ఫ్రెండ్స్, ఇగో చూద్దాము। ఇలాగే ఇన్విజిబుల్ పైపింగ్కు నేను ఆల్రెడీ మన ముందు వీడియోలల్లో వచ్చే ఉంటవి ఎలా తయారు చేసుకోవాలనో, థ్రెడ్ లోపల పెట్టుకొని డబుల్ పాదం మీదనే నేను పైపింగ్ వేస్తున్నాను। మనం కుట్టేటప్పుడే ముందే ఒకసారి ఇది చూసుకొని దీన్ని ఎలా పెట్టుకోవడానికి, మనకి ఈ కంఫర్ట్గా తిరగడానికి ఎలా పెట్టుకోవాలో మార్చి చూడండి। ఇలా వేస్తున్నాం కదా, మనకి ఇది మిడిల్ పాయింట్, ఈ పాయింట్కి మనం ఇది రౌండ్ తిప్పాలి ఇలా వచ్చేస్తా అన్నట్టు। ఇలా ఫస్ట్ మీరు తెలియని వాళ్ళు ఉన్నా తెలిసిన వాళ్ళైనా తిరగడానికి ఈజీగా ఫస్ట్ డ్రా చేసుకోండి। ఎంత పర్ఫెక్టో అయినా సరే ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది, అలా రాకుండా ఫస్ట్ మనం ఇది డ్రా చేసుకోవాలి। డ్రా చేసుకున్న తర్వాత మనము ఈ పాదం దగ్గర నుంచి పాదం అంతా వదిలిపెట్టేసి సేమ్ మనం నెక్ క్లాత్ ఎట్లేస్తామో అట్లనే ఇది వేసుకుంటూ రావాలి। మన థ్రెడ్ అనేది లెఫ్ట్ సైడ్ రావాలి, ఇట్లా స్టార్ట్ చేసుకోండి ఫస్ట్। మెల్లిగా రౌండ్ ప్లేస్లల్లా మెల్లి కుట్టుకోవాలి, ఇక్కడ వరకు వచ్చిన దాకా, ఇక్కడ వచ్చిన తర్వాత టర్న్ చేయాలి, ఇలా నీట్గా మెల్లగా రౌండ్ తిప్పాలి। ఇది కొంచెం స్లోగా చేస్తే సరిపోతుంది, బటన్ దగ్గర కొంచెం కొంచెం టెన్షన్ లేపుకుంటూ సూది దిగినప్పుడే మనం టెన్షన్ పాదం అనేది మీదికి లేపాలి। సూది దిగకముందు లేపిరనుకో అటు ఇటు జరుగుతుంది, సూది కిందికి దించి మనం దీన్ని రౌండ్గా తిప్పాలి। రౌండ్ తిప్పేటప్పుడు ప్లస్ మీకు ఒకవేళ ఇది తిరగవతలేదంటే ఈ గోల్డ్ కలర్ క్లాత్ ఉంది చూడు పైపింగ్ క్లాత్, కొన్ని కచ్చకలు కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది, ఆ ప్లేస్ వరకు వస్తుంది అని అనిపిస్తే అప్పుడు మనం కొన్ని కట్ చేసి పెట్టేసుకోవాలి। ఇట్లా రౌండ్ తిరిగే ప్లేస్లో కట్ చేసి పెట్టేసుకోవాలి। ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ స్క్వేర్ కదా మూల రావాలి, ఆ మూల కూడా ఇక్కడ వరకు వచ్చి పాయింట్ ఆపాలని చూపిస్తాను నేను। చాలామందికి స్క్వేర్ కట్ చేసుకోవాలంటే భయం అవుతుంది, మూల రాదు కదా అనిపిస్తుంది। ఈ మూల ఎలా పెట్టాలంటే ఈ మూల కట్ చేసిన ప్లేస్కి మనం ఇలా మూలలాగానే డ్రా చేయాలి ఫస్ట్ లైన్ చేసిన తర్వాత దీన్ని ఎల్ షేప్ అన్నట్టు, మనకు ఎగ్జాక్ట్ ఎల్ షేప్ రావాలి। మనం ఎల్ షేప్ వేసి దీన్ని మూల ఎట్లేస్తాము అట్లా, అంటే కుట్టు ఇక్కడ వరకే వేసి పైపింగ్ ఆపకుండా ఇక్కడ వరకు రావాలన్నట్టు, ఓకే ఫ్రెండ్స్ మీకు కనబడుతుందా? ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ టర్న్ చేయాలి, ఇక్కడ నుంచే టర్న్ చేస్తే మనకు మూల రాదు, అదొక్కటే మిస్టేక్ వల్ల మీకు అవుతుంది మూలకు। ఇగో చూడండి, ఇలా వచ్చి సూది కరెక్ట్గా అదే ప్లేస్లో సూదించాలి, దించిన తర్వాత ఇలా టర్న్ చేయాలి। ఈ టర్న్ చేసే ప్లేస్ నేను ఇంతకుముందు చెప్పినా కదా, మీరు చిన్న కచ్చికలు పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా అంతే, ఇలా కచ్చికలు పెట్టుకుంటే ఇది ఓపెన్ అవుతుంది అన్నట్టు, ఓపెన్ కావడం వల్ల మనకు ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది ఇలా। ఇట్లనే ఇక్కడ వేసినాం కదా, దాన్ని మరి ఇలా అనేసుకొని ఇక్కడ నుంచి సూది దింపినాం కాబట్టి అక్కడ స్క్వేర్ వచ్చేస్తుంది ఆల్రెడీ ప్లేస్ నుంచి, మళ్ళీ సేమ్ రావాలి ఇంకా సేమ్ ఇక్కడ సైడ్ కూడా అలాగే పెట్టుకోవాలి ఎల్ షేప్, ఎల్ అనేది మర్చిపోవద్దు, మూల అంటేనే ఎల్ షేప్, మనం స్క్వేర్ నెక్ రౌండ్ నెక్ బోర్డ్ ఏది గీయాలి సంగాన ఎల్లా గీసుకుంటాం కదా, అలాగే ఆ మూల వరకు నీడిల్ రావాలి, ఇక్కడ వరకు వచ్చి నీడిల్ అక్కడ వరకు వచ్చి నీడిల్ దించి ఉండాలి। ఇలా దించేసిన తర్వాతనే మనము టెన్షన్ పాదం లేపి
ఇలాగా ఇలా కచ్చిక పెట్టేసుకొని సూది మాత్రం అటు ఇటు జరపొద్దు. మళ్ళీ సేమ్ రౌండ్ ఇలాగే వచ్చేసి ఈ పక్క కూడా ఇలాగే మళ్ళీ ఇప్పటిదాకా డ్రా చేసుకున్న ప్లేస్ నుంచి ఇలాగ టర్న్ చేసుకుంటూ పోవాలి. ఒకటేసారి జరపొద్దు. ఇక ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ ఎట్లాగా వస్తుంది కాబట్టి చిన్న చిన్న కచ్చికలు పెట్టేసుకోవాలి. అది ఓపెన్ అవుతుంది, మనకు రౌండ్ ఈజీగా తిరుగుతుంది. ఇలాగ ఫినిష్ ఎక్క అయిపోయింది. ఇది వేసిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. దీని పేస్ కట్ చేసిన ప్లేస్ కరెక్ట్ ఉంటుంది కదా, దాని క్లాత్ తీసుకొని దీనిపైన పెట్టాలి. ఉల్టా పెట్ట అంటే అది సీదా ఇది సీదా అన్నట్టు, మనకు కనబడేది ఉల్టా. ఇలా పెట్టుకొని మనకు కనబడే విధంగా లైనింగ్ మార్చుకోవాలి. లైనింగ్ ఇప్పటివరకు పుట్టింది మనకు కనబడాలి. ఇలాగ ఓకేనా. తర్వాత షోల్డరు కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కూడా కరెక్ట్ చూసుకున్న తర్వాత ఇలాగ కరెక్ట్ చూసుకున్న తర్వాత మీరు కొంతమందికి అటు ఇటు పోతుంది క్లాతు జారిపోతుంది మాకు అని అనుకుంటే నీడిల్స్ పెట్టేసుకోండి చుట్టూ, పిన్స్ కానీ నీడిల్స్ కానీ లాంటివి పెట్టేసుకోవచ్చు. జరుగుతలేదు కంఫర్ట్గానే ఉంది అంటే ఊరుకోవచ్చు. అటు ఇటు కాకుండా ఒక పిన్ అన్న పెట్టుకుంటే మీకు జరగదు. ఇలాగా ఇలా పిన్స్ పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేయాలి. మన వీడియోలల్లా అన్ని రకాలుగా ఉన్నాయండి, మిషన్ గురించి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పేటట్టు ఉన్నాయి. మళ్ళీ నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా బేసిక్స్ ఉన్నాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మన ఛానల్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. నేను షాప్లో ట్రైనింగ్ ఇస్తానండి వాళ్ళకు. మీకు కూడా కావలిస్తే ఎవరన్నా తెలిస్తే వాళ్ళకు కూడా పంపించండి. మీరు కూడా వీడియోలన్నీ ఒకసారి చూసేయండి. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు దీనిపైననే ఇలా క్లాత్ పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇలా సేమ్ మనం ఇంతకుముందు వేసిన కుట్టు కనబడుతుంది మనకు, ఆ కుట్టు పక్క నుంచి వేయాలి. డబుల్ పాదం మీదనే థ్రెడ్ అనేది మన పాదం మధ్యలో నుంచి వెళ్ళాలి. ఇది ఒక్కటే లాజిక్ గుర్తుంచుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ అనగానే ఇలాగే సేమ్ సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. సేమ్ మళ్ళీ అప్పుడు దించినాం కదా, ఇప్పుడు సూది దించనక్కర్లేదా, మూల రాలే అనద్దు. సేమ్ సూది అలాగే దించాలి. మళ్ళీ అలాగే మనం తిప్పాలి, సేమ్ వేయాలి, లేకపోతే ఇప్పుడు నెక్కు రాదు కరెక్ట్గా. సేమ్ ఇప్పట్లాగానే దానిపై నుంచి నూనె దించుకున్న తర్వాత ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇలా అయిపోయిందండి. ఇప్పుడు టోటల్గా ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇది కట్ చేసుకుంటే అటు ఇటు కాదు, లేకపోతే ఏమవుతుందంటే ఇది ముందే కట్ చేసుకుంటే ఇది ఇక్కడ ఎక్కువ తక్కువ పెట్టుకున్నా మనకు ఫినిషింగ్ కుదరదు. అందుకే మనం ఇదంతా రెడీ అయిన తర్వాత కట్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది, ఎక్కువ తక్కువ కాదు. నెక్ అంతా కట్ చేసిన తర్వాత ఈ రౌండ్ ప్లేస్లలో కచ్చికలు పెట్టేసుకోండి కొంచెం చిన్నగా ఇలా. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా తీసేస్తాయి.
కత్తెర పట్టుకునే విధానము, దారం చుట్టేది, మిషన్లో దారం పెట్టేది అన్నీ వీడియోస్ నేను వీడియోలో పెట్టినాను. మీరు అన్నీ సెర్చ్ చేసి చూడండి ఒకసారి. కొంతమందికి నేర్చుకుందామని ఇష్టం ఉన్నా చెప్పేవాళ్ళు అవైలబుల్గా ఉండరు, చెప్పేవాళ్ళు లేక నేర్చుకుంటలేమని చాలామంది చెప్తుంటారు. వీడియోలు చూస్తే మీకు అర్థమైతే అందరు ఏంటంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నేను నేర్చుకునే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి వెరైటీగా ఉంటుంది. మీరు చూసి నాకు చెప్పండి మీకు ఎలా అర్థమవుతుందో. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత దీన్ని ఉల్టా తిప్పేయాలి. ఇలాగా ఇలా ఉల్టా తిప్పితే మీకు ఇలా రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇలా రెడీ అయిపోయింది కదా. మనం ఉల్టా తీసుకుంటే ఇలాగ వచ్చింది, కరెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇది అయిపోయిన తర్వాత దీని మీద మనం కంపల్సరీ ఇట్లా అనగుడుపుట్టు అనేది వేసుకోవాలి. రెండు ఈ పైపింగ్ ఉంది కదా, పైపింగ్కు ఈ క్లాత్కు మధ్యలో రావాలి. ఇలా చూడండి, ఇగో మన డబుల్ పాదం ఉంది కదా, థ్రెడ్ ఒకవైపు, ఇది ఒక పైపు వస్తుంది, మనకు దానితో సంబంధమే ఉండదు. సూది మాత్రం దాని పైన పడుతుండాలి, దీని మధ్యలో ఈ క్లాత్కు దీనికి మధ్యలో పడుతుండాలి. ఇలాగే రౌండ్ తిప్పుకుంటూ రావాలి. ఈ మూల దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు కూడా థర్డ్ టైం కూడా మూల దగ్గర కంపల్సరీ సూది దించాలి. సూది దిగి దాని తర్వాతనే పాదం లేవద్దు, ఈ టెన్షన్ ఇట్లా ఇలా లేవడితేనే మనకు కరెక్ట్గా మూల అనేది తెలుస్తుంది. మేము బ్యాక్ బటన్స్ పెట్టుకోవట్లేదు, బ్యాక్ బటన్స్ పెట్టుకుంటే ఈ ప్లేస్లోనే మనం కట్ చేసుకోవచ్చు. మూల ప్లేస్లో కరెక్ట్గా తిరగాలి రౌండ్, స్లోగా పోవాలి, ఈ ప్లేస్లో స్పీడ్కి వెళ్ళచ్చు. సూది దింపుకుంటేనే పాదం టెన్షన్ లేపాలి. ఈ మోడల్ డిజైన్ చూసిరా ఫ్రెండ్స్, ఓకేనా? మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.